హాయ్ యర్స్ సాయి పల్లవి గురించి ఈరోజు ఉదయం వీడియో ఇచ్చిన తర్వాత కింద కొన్ని కామెంట్లు చూశానండి ఒక భారతీయుడిగా ఓ హిందువుగా నిజంగా సిగ్గుపడుతూ ఉన్నా ఎవరిని చూసి మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది అమాయకులు అయినటువంటి మతానికి సంబంధించినటువంటి లేనిపోయినటువంటి ఆలోచనలు బ్రెయిన్లో పెట్టుకున్నటువంటి అసలు చూసినటువంటి హిందూ ధర్మాన్ని మరిచిపోయి అసలు వచ్చినటువంటి భారతీయతను మరిచిపోయి ఇప్పటికీ ఇంకా బానిసత్వంలోనే బతుకుతున్నటువంటి కొంతమందిని చూసి ఇంత పెద్ద డైలాగులు ఎందుకు కొట్టానంటే నేను చాలా చాలా స్పష్టంగా చెప్పా అయ్యా ఈ కాశ్మీర్ ఫ్రైస్తో చూపించింది ఏంటిది కాశ్మీరీ పంటలను ఓచకోత కోయటం వాళ్ళ భార్యలను అత్యాచారాలు చేయటం ఒక జాతిని సమూలంగా నాశనం చేయటం దానిని తీసుకొని వచ్చి హిందువుల పరం పవిత్రంగా భావించే పూజించే ఆవుని తీసుకెళ్తున్నట్టు ఒక లారీని ఆపి దాని డ్రైవర్ని దించి ఆ డ్రైవర్ని కొట్టి జై శ్రీరామ్ అన్నారు దీ రెండి కూడా సేమ్ అని చెప్పేసి ఆమె అందే ఏ మాత్రం పొంతన ఉందా ఏ మాత్రం ఆలోచన ఉందో అసలు మాట్లాడగలదా అని చెప్పేసి అన్నా మరలా ఇక్కడ మరలా మరలా చెప్పా అలా డ్రైవర్ని కొడతాం తప్పేనయ్యని కూడా అన్నా నేను దీనిని కొంతమంది ఆ రెండు కూడా హింస కింద వ్యవస్థ కదా రెండు సేమ్ కదా అంటారు పేర్లు చూస్తే హిందువులు పేర్లు కనిపించాయి మరలా కొంతమంది వచ్చేసి ఈ మతం గురించి మాట్లాడతారండి నీకు వేరే మటు ఏవో పటకు వస్తూ ఉన్నారు అంటే సందర్భం లేనివి మరి కొంతమంది పల్లె అనేది కరెక్టే కదా అంటారు ఇంకా లోకల్లో డిస్కషన్ చాలా ఉన్నాయి అవన్నీ డిస్కషన్ ఇవి డిస్కస్ చేస్తారంటే అని చెప్పేసి ఆమె మీద ఇష్టాన్ని చూపిస్తూ ఉన్నారు అయ్యా సాయి పళ్ళం అంటే నాకు ఇష్టమైన అయ్యా గౌరవమైన అయ్యా మా ఇంట్లో అమ్మాయిలాగా అమ్మాయి అనిపించింది అయ్యా ఇప్పటికీ అది ఎప్పటికీ అమ్మాయి ఇష్టమైన ఎందుకంటే ఒక మంచి అమ్మాయి పనికి మనల్ని పిచ్చి పిచ్చి యాడ్స్ చేయకుండా పద్ధతిగా ఉంటున్నటువంటి అమ్మాయి డ్రెస్సింగ్ స్టైల్లో కావచ్చు వేషధారణలో కావచ్చు బయట మాట్లాడే విధంగా కావచ్చు చాలా చక్కగా ఉంటుంది సో ఆ అమ్మాయిని ఎక్కడ నేను పట్టను కానీ నిన్న ఆమె మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఇమ్మేచ్యూరిటీలో భాగంగా లేదు అన్నప్పుడు నేను ఏదో మంచి స్టేట్మెంట్ ఇస్తానని చెప్పేసి అనుకోని ఇచ్చిందో ఏంటో తెలియదు కానీ ఆమె ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో దానికి ఇప్పటికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోవడం వల్ల ఆ ఎఫెక్ట్ తగలాసిన వాళ్ళకి గట్టినే గట్టిగానే ఇక దానితో కామెంట్లు పెడుతున్నారు అవన్నీ చూస్తే ఈ వేళ ఏకంగా బజరంగ గల్ నేతలకు వచ్చేసి హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీసుని కంప్లైంట్ రేస్ చేశారు ఆమె ఏం మాట్లాడింది ఏంటని చాలా క్లియర్గా ఒక మాట చెప్పారు అయ్యా గోవు మాకు దేవత సమానం హిందువులకి గోవులని అలా ఎవరైనా చంపడానికి తీసుకెళ్తూ ఉంటే మేము వాటిని కాపాడుకుంటాం మేము గోరక్షకులం అటువంటి గోరక్షలను కించపరిచే విధంగా ఆమె అన్నది అన్న వేళ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక జాతి జాతిని సమూలంగా నాశనం చేయాలని చెప్పేసి కాశ్మీర్లో ఉన్నటువంటి కొంతమంది తీవ్రవాదులు కొంతమంది ముస్లింలు హిందువులను ఓచకోతకు వస్తే కాశ్మీర్ పన్నెట్లు చంపేస్తే దానిని తీసుకుని వచ్చి గోవుల్ని కాపాడుకునే దానికి పక్కన పెట్టేసి రెండు సేమ్ అని చెప్పేసి ఆమె మాట్లాడటం చాలా చాలా బాధాకరం ఆమె మీద కేసు నమోదు చేయండి అని చెప్పేసి ఫిర్యాదు చేశారు దానితో కేసు తీసుకున్నారు ఎక్నల్మెంట్ రిసిప్ట్ ఇచ్చారు ఏమన్నారు పోలీసులు ఇంకా మేము మొత్తం పరిశీలిస్తాం ఆ తర్వాత లీగల్ ఒపీనియన్కి వెళ్తాం ఆ తర్వాత మేము స్టెప్స్ తీసుకుంటాము సో మీరు వెళ్ళండి అని చెప్పేస్తున్నారు సో ఇక ఇప్పుడు పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు లాయర్లు అండ్ మిగతా వాళ్ళు అన్న దాని ప్రకారం వాళ్ళు స్టెప్స్ అనేది తీసుకుంటారు ఎప్పటికైనా సాయి పల్లవి మీడియా ముందుకు వచ్చి అందరికీ కూడా బహిరంగంగా చెప్పాలి ఆమె ఆమె అన్న ఉద్దేశం ఏంటి తెలిసినందా తెలియకనిందా ఒకేలా ఒకటి చెప్పాలకుండా ఇంకోటి చెప్పిందా ఆ వేళ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోతుంది ఇక కన్క్లూజన్ రేపు విరాట పర్వ సినిమా రిలీజ్ కాబోతుంది దయచేసి సాయి పల్లవ మీద ఉన్నటువంటి మీ ఒపీనియన్ని విరాట పర్వం సినిమా మీద మాత్రం రుద్దొద్దు విరాట పర్వ సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ సినిమా చాలా క్లియర్గా చెప్పాడు మేము ఈ సినిమాలో మా వేజని హైలైట్ చేయలేదు ప్రేమను హైలైట్ చేసాం ప్రేమను చూపించాం అన్నాడు కాబట్టి ఆ సినిమా బ్రహ్మాండంగా ఉండేదని ఆశిస్తూ ఉన్నా అండ్ ఆ సినిమాని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి బాగుంటే ఎంకరేజ్ చేయండి బాగాపోతే ఎంకరేజ్ చేయండి అనను ఓకే బట్ నేను అంటే సాయి పల్ల మీద కోపంతో సాయి పల్లెం మాటలను తీసుకొచ్చి వాయికడ విరాట పర్వం అని చెప్పేసి విరాట పర్వం థియేటర్ మేము ఆందోళన చేస్తామని అని చెప్పేసి దయచేసి ఆవేళ మాత్రం వద్దు నేను మరల మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను సినిమా కొన్ని వందల మంది శ్రమ అది శ్రమకు ఫలితం అది ఆ ఫలితాన్ని మనం ఎట్టుపట్ల డిస్టర్బ్ అయితే చేయొద్దు సాయి పల్లవి ఎంత వీలైతే అంత త్వరగా వచ్చి తన అజ్ఞానంతో అందో లేదు ఉన్నప్పుడు ఇమ్మేచ్యూరిటీతో అందో లేదు ఉన్నప్పుడు కావాలని అందో తర్వాత తన ఇంటెన్షన్ ఏంటో తన మీడియా ముందుకు వచ్చి చెప్తే ఖచ్చితంగా బాగుంటుంది ఆ వేళ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు